नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ इवाल्टी अपडेट चुद्दाम एलूरु जिल्ला पोलवरम मंडलंलोनी पात सब जैलु प्रांगणंलो प्रभुत्व जैलु शाख आध्वर्यंलो निर्वहिंचे हिंदुस्तान पेट्रोल बंक निर्माणानिकी राष्ट्र जैल शाख डीजीपी मोहम्मद अस्सान रजा भूमि पूज चेशारु। ई संदर्भंगा डीजीपी मात्लाडुतू परिवर्तन चेंदिन ఖైదీలచే चे నిర్వహించబడే ఈ పెట్రోల్ బంక్ వల్ల స్థానిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు। ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ వరప్రసాద్ ఏలూరు జిల్లా సబ్ జైల్ అధికారి ఆర్వి స్వామి పోలవరం డిఎస్పి లతా కుమారి సిఐ విజయ్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। ओम देवी वाजमजनयंत देवास्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं सुमुहूर्ते सावधान सुबलग्ने सावधान श्रीलक्ष्मी नारायण सावधान विघ्नेश्वर विघ्नविनाशकारी। मुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण सावधान गणपतये नमः प्रमदपतये नमस्ते लंबोदराय एकदंताय विघ्न विनाशिने शिवसुताय श्री वरद and you will be having facility for diesel petrol and CNG future lo this town is going to grow because of this project so there will be a lot of service this pump will do to the town of Polavaram। రామాజీపేట గ్రామంలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో రాయకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది రామాజీపేట గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు। గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ పై అవగాహన కల్పించి రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు। అనంతరం డాక్టర్ ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ గ్రామంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలను మెరుగైన వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించమని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాస్ శ్రీధర్ రేవతి సంతోష్ आशा कार्यकर्ता పాల్గొన్నారు। రామోజిపట్టి రాయకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపున ఉచిత వైద్య సేవలను చేయడం జరిగింది। దీనిలో దాదాపుగా 150 నుంచి 200 మంది పేషెంట్లకు జ్వర పరీక్షలు डेंगू परीक्षलु रक्त परीक्षलु कंप्लीट ब्लड टेस्ट चेसामु। चाला मंदी पेशेंट्लु ज्वरंतो इब्बंदी पड़ुतुन्नारु ट्रीटमेंट कंटिन्यू चेयक मध्यलो आपेयडं वल्ल ज्वरालु अट्लाने उन्नायि। आ पेशेंट्लकु आ विधंगा मेमु अवगाहन कल्पिंचि मल्ली रक्त परीक्ष चेयिंचि अवसरं उन्न वाल्लकि मेमु रायकल प्राथमिक वैद्य केंद्रानिकि रिफर चेयडं जरिगिंदि। अवसरं उन्न पेशेंट्लंदरू कूडा ग्लूकोजुलु नार्मल सेलिन् गानि आरल् गानि पेशेंट् पेट्टेसि अड्मिट् चेयडं जरिगिंदि। మరియు గ్రామంలో కూడా కొంతమందికి ఫీవర్స్ ఉన్నాయి కొద్దిగా పరిశుభ్రత లోపం వల్ల కొద్దిగా జరుగుతుంది నిర్లక్ష్యం జరిగింది। ఆ దోమలు నిర్మూలన సరిగా చేయక ఆ వాటర్ స్టాగ్నెంట్ వాటర్ ఉండడం వల్ల కూడా దోమల వృద్ధి జరిగి డెంగ్యూ వ్యాప్తి చెందింది। కాకపోతే డెంగ్యూ వల్ల మనకి ఏంటంటే కొంతమంది డెంగ్యూలో సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది సింప్టమాటిక్ ఉంటుంది నాన్ సింప్టమాటిక్ ఉంటుంది। సింప్టమాటిక్ లో ఏంటంటే పేషెంట్లకు సడన్లీ రక్త కణాలు తగ్గిపోతుంటాయి తగ్గిపోయిన వాళ్ళకు కూడా సరైన టైంలో చికిత్స చేసుకుంటే పేషెంట్కు ఎటువంటి ప్రమాదం లేకుండా మనం చికిత్స చేయొచ్చు। కాకపోతే కొంతమంది డెంగ్యూ నిర్ధారణ జరగక పాజిటివ్ అని తెలగానే కొద్దిగా ఆందోళన పడడము తొందరగా లేదా కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైతే రక్తగాను తొందరగా ఫాలో అయిపోయి పేషెంట్ కొద్దిగా చికిత్స చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు। కాబట్టి కొంత ప్రజలు కూడా దాన్ని అప్రమత్తంగా ఉండి కొద్దిగా జ్వరం రాగానే వెంటనే ప్రాథమిక కేంద్రానికి వస్తే మీకు తగు టెస్టులు చేసి రక్త పరీక్షలు చేసి మీ అవసరం వాళ్ళకి ఒకవేళ పేషెంట్కి ఇక్కడ సౌకర్యం లేకుంటే మేము కూడా జగిత్యాల రిఫర్ చేస్తున్నాము। సాధ్యమైనంత వరకు రాయకల్లోనే అడ్మిట్ చేసి సాధ్యమైనంత వరకు చికిత్స అందిస్తున్నాము। వచ్చిన పేషెంట్లందరికీ కూడా గ్లూకోజులు పెట్టించి పేషెంట్కి అవసరమైన వైద్య చికిత్స అందించి పేషెంట్లకు చికిత్స చేయడం జరుగుతున్నది। నేను చెప్పేది ఏంటంటే పేషెంట్లు ఆందోళన పడద్దు తొందరగా ప్రైవేట్ హాస్పిటల్ తగ్గుతాయని ఒక ఆందోళన తొందర ఆతృతను వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా మీరు రాయకల్ ప్రాథమిక కేంద్రం రండి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వైద్యుల్ని సంప్రదించండి
తొందర పడకండి మీకు ఖచ్చితంగా మంచి వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తాం। सूर्यापेट जिला हुजूर नगर लो तेलंगाणा जातीय समैक्यता वज्रोत्सवालु पुरस्करिंचुकोनि भारी र्याली निर्वहिंचारु। एम्मेल्ये शानंपूडि सैदि रेड्डी अमरवीरुल स्तूपानिकि निवारलु अर्पिंचि र्यालीलो पाल्गोन्नारु। इंदुलो भागंगा एम्मेल्ये मात्लाडुतू जातीय समैक्यता वज्रोत्सवालु घनंगा निर्वहिंचुकोवडं चाला संतोषंगा उंदन्नारु। निजाम कालंलो चेसिन अवांछनीय घटनलकु नेटितो तेरपडिन रोजु अनि गुर्तु चेशारु। कुलमतालकु अतीतंगा सीएम केसीआर नेतृत्वंलो सुवर्ण पालन अंदुतुंदन्नारु। ई कार्यक्रमंलो आया शाखल అధికారులు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు। శాంతి కపోతమా శాంతి కపోతమా శాంతి కపోతమా ఫిరంగి గుళ్ళకు తలంచక పరాయి పాలనకు ముగింపుగా మధిరలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఈ వేడుకల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు సిఎల్పి నేత బట్టి విక్రమార్క వృద్ధిరాజు రవిచంద్రలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో సంబంధం లేని పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు। విమోచన దినం పేరుతో రాష్ట్రంలో మతఘర్షణలను సృష్టించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు। స్వాతంత్ర సంబరాలు గౌరవంగా ఉండాలని గాయాలు చేసేదిగా ఉండకూడదన్నారు। తెలంగాణలో మతాలు కులాలు పేరుతో చిచ్చుపెట్టే వారికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు। అభివృద్ధి చెందుతున్నారు। మన రాష్ట్రం భారతదేశంలోనే అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం। ఇసువంటి రాష్ట్రాన్ని 8 సంవత్సరాలలో ఎవరు ఊహించిన విధంగా బడుగు బలహీన వర్గాల నుంచి మొదలుకొని గ్రామాల నుంచి మొదలుకొని రైతులు మహిళలు యువతకి అన్ని కులాలకి అన్ని మతాలని గుండెల్లో పెట్టుకొని మన నాయకుడు కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోతంటే ఈ మధ్యన కొన్ని కుట్రలు జరుగుతున్నాయి। స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17 కు తెలంగాణకు స్వాతంత్రం వస్తేనేమో అది విమోచనం అంటే మనం దేన్ని ఎట్లా వాడుకుంటారో పార్టీలు నిన్నటిదాకా దేశ స్వాతంత్రం మొత్తాన్ని ఆజాదీక అమృత్సవాన్ని అమృతోత్సవాన్ని మీరు తలస్తే మేము గౌరవనీయులు కేసీఆర్ గారు 2 వారాల పాటు 75 సంవత్సరాల వజ్రోత్సవ ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా జరుపుకొని తెలంగాణలో నాటి నేటి తరం ముందు తరాలకు కూడా స్వాతంత్రం గురించి తెలియజేసిన మహనీయులు సారి ఏ పని చేసినా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో ప్రేమతో అభిమానంతో గట్టిగా కలిసి పని చేస్తారు। వారు ఏది చెప్పాలనుకున్నా సమాజానికి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ప్రోగ్రామ్స్ పెడతారు। ఈ ప్రోగ్రామ్ ద్వారా రాబోయే తరాలకు కూడా తెలంగాణ సెప్టెంబర్ 17th అంటే ఏందో తెలంగాణ జాతీయ సమైక్య దినంగానే ఇంకా వందల సంవత్సరాలు ఉండిపోయే విధంగా ఈ ప్రోగ్రామ్ ఘనంగా జరుపుకుంటున్నాం। దీనికి మీరందరూ కూడా ఇంత ఎండలో వచ్చి కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు కూడా అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను। అటువంటి వారందరినీ గౌరవించుకుందాం చెప్పి సవినయంగా మీ అందరికి మనవిచేస్తూ రాబోయే సంవత్సర కాలం మొత్తం కూడా ఆనాడు తెచ్చుకున్న స్వాతంత్ర ఫలాలని ఫలితాలు ఎందుకంటే ఆ స్వాతంత్రం తెచ్చుకుంది కూడా భూమిపైన హక్కు పొందడం కోసమే। ఆ భూమిపైన హక్కు కూడా 1952 మొట్టమొదటి ముఖ్యమంత్రి బోర్గుల రామకృష్ణారావు గారు బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ మంత్రిగా ఉండి ఏ భూ పోరాటం అయితే భూమి కోసం జరిగిందో ఆ పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ కూడా 1952 లో టెనెన్సీ యాక్ట్ తెలంగాణ టెనెన్సీ యాక్ట్ తీసుకొచ్చి
ఆ దున్నుకునేటువంటి వాళ్ళందరికీ దున్నేవాడికే భూమి అని చెప్పి మొట్టమొదటిసారి చట్టం తీసుకొచ్చి హక్కు కల్పించిన చరిత్రను కూడా మనం మర్చిపోకూడదు. అప్పటి వరకు ఏ రైతుకు కూడా భూమి మీద హక్కు లేదు. 1952 భూ పోరాటం జరిగేంత వరకు 48 సాయుధ రైతాంగ పోరాటం జరిగే టైంలో కూడా భూమి అంతా నిజాం పేరు మీదనే, జమీందారులు జాగీరదారుల పేరు మీదనే ఉంది. రైతులకి పట్టా కల్పించి భూమి హక్కు కల్పించింది మొట్టమొదటిసారి అప్పటి నుంచే దున్నే వాళ్ళకని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప అంశాలు మన కోసం పోరాటం చేసిన నాయకులకి నివాళులర్పిస్తూ ఈ సంవత్సర కాల ఉత్సవాలు చేసుకుందామని చెప్పి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికి కూడా, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా నేను మన ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.